ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది ఇసుక కొరత. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ అంశాన్ని. లాంగ్ మార్చ్ విశాఖలో రేపు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి విపక్షాలందరినీ అన్ని పార్టీలను కలుపుకుపోయి ముందుకు వెళ్ళాలి, అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించారు ఇదే టైంలో ఆ లాంగ్ మార్చ్ ద్వారా. అయితే బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేశారు, అలాగే తెలుగుదేశం పార్టీని కలుపుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే బీజేపీ హ్యాండ్ ఇచ్చింది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇసుక కొరతకు సంబంధించి అన్ని పార్టీల కంటే ముందు అధికార పార్టీ నేత అయిన జగన్కి ముఖ్యమంత్రికి ల్యాక్ ఇచ్చింది మేమే కాబట్టి మేము మళ్ళీ ప్రత్యేకంగా మద్దతు తెలపాల్సిన అవసరం లేదని చెప్పి సైడ్ అవ్వడం ఆ పార్టీ. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారితో స్వయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడే ఆయన ఆ విషయం చెప్పడం. సో భారతీయ జనతా పార్టీ అయితే జనసేనకు సపోర్ట్ ఇవ్వట్లేదు. అంటే ఆల్రెడీ ఇసుక కొరత విషయంలో అయితే ఎగ్నెస్ట్గానే ఉంది ప్రభుత్వానికి, కాకపోతే వీళ్ళు చేసే జనసేన చేసే లాంగ్ మార్చ్కి అయితే సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇదే టైంలో ఇంకా మరో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన గతంలోనే ఎన్నికల ముందే తెర వెనక మంత్రాలు జరిపి ఇద్దరు కలిసి ముందుకెళ్లారనే ప్రచారం జరిగింది. అదే టైంలో తర్వాత ఒకసారి ఆయన ప్రస్తావించడం, వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ అడిగారని చెప్పడం, అది నిర్ధారణ అయింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిసి ముందుకెళ్లడంతో మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీద రానున్నారు, మళ్ళీ కలిసి ముందుకెళ్ళబోతున్నారు. ఎందుకంటే జగన్ని ఢీ కొట్టాలి అంటే, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టాలంటే ఒక చంద్రబాబు వల్ల సాధ్యం కాదు, ఖచ్చితంగా పవన్ సపోర్ట్ తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ భావించిన నేపథ్యంలో ఈ ఇసుక కొరత ద్వారా చేసే లాంగ్ మార్చ్ దానికి ఒక మార్గంగా మలుచుకున్నారు. అందుకే ఇద్దరూ కలిసి మళ్ళీ ఇప్పుడు విశాఖలో ఆ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ విమర్శకులు చేస్తున్న ఒక విమర్శ అన్నమాట. అయితే ఈ 5 నెలల్లో ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా జగన్ గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. భూతద్దం వేసి వెతికినా సరే ఒక్క లోపం కూడా కనిపించట్లేదు అనే సందర్భంలో ఈ ఇసుక కొరత మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా దీన్నే హైలైట్ చేయాలి, వేరే ఛాన్స్ లేదు. ఏ పార్టీ చేసినా మొత్తం అందరూ ఏకమై ముందుకు వచ్చినా సరే ఇంక ఇదే హైలైట్ చేయాలి కాబట్టి ఇప్పుడు లాంగ్ మార్చ్ అనే పేరుతో విశాఖలో జనసేన అధినేత ఆ మిగిలిన పార్టీని కలుపుకొని లాంగ్ మార్చ్ నిర్వహించాలనుకోవడం. ఒకటి ఏంటంటే భవన కార్మికుల తరపున పోరాటం చేయడం అనేది తప్పలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నేనున్నానని చెప్పి ముందుకు వస్తారు. ఆ మధ్యన రాజధాని రైతుల తరపున కూడా ముందుకొచ్చారు, తర్వాత ఇప్పుడు కూడా ఇలాంటి టైంలో, అంటే మన యురేనియం తవ్వకాల గురించి కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా కార్మిక రంగానికి సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఏ విషయంలోనైనా ముందుంటారు. ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా మాది సమస్య అంటే ఆయన నేనున్నానంటూ ముందుకెళ్తారు. ఓకే, అది చాలా మంచిదే. ప్రజల తరపున ఒక నాయకుడు కావాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడు కావాలి. ఆ లక్షణాలన్నీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మామూలు మీడియాలో కానీ ప్రజలు తప్పుబడుతున్నది ఇక్కడ ఏంటి, అబ్జెక్షన్ పెడుతున్నది, తప్పుబడుతున్నది అన్నాను కూడా లేదేమో, అబ్జెక్షన్ పెడుతున్నది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్ళడం. ఓకే, అంటే అన్ని విపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఆయన ఆలోచన. కాకపోతే అదే కొంతమందికి నచ్చట్లేదు. ఆయన టీడీపీని వెంటబెట్టుకుని వెళ్ళడం, ఆ టీడీపీ సపోర్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది కొందరు అభిప్రాయం అన్నమాట. అంటే ఇదే క్రమంలో టీడీపీ కూడా తనను తాను కాపాడుకోవాలి, వైసీపీ మీద ఫైట్ చేయాలి అంటే తమకున్న బలం సరిపోదు కాబట్టి ఆ బలాన్ని, జనసేన బలాన్ని తనదిగా మార్చుకొని జనసేనతో కలిపి ఫైట్ చేయడానికి సిద్ధమవుతుంది అనే సంకేతాలు ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. సో రేపొద్దున మేము చేసామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు, జనసేన మేమే చేసాము దీని అంతటి కారణం అని చెప్పి లాంగ్ మార్చ్ చేయడానికి మేమే కారణం అని చెప్పుకుంటారు, ఇసుక మీద కొరత మీద మేము కూడా ప్రజలకు సపోర్ట్ అని తెలుగుదేశం పార్టీ కూడా చెప్పుకుంటుంది. అంటే దీన్ని ఎవరి ఖాతాలో వేసుకోవాలని వాళ్ళు చూస్తారు. కాకపోతే అదే ప్రజలకు నచ్చట్లేదు, ఇండివిజువల్గా చేసి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు ఆల్రెడీ అందుకే బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి కారణం, ఎందుకంటే ఒక పక్కన టీడీపీకి శత్రువుగా ఉంది, వైఎస్ఆర్సీపీకి శత్రువుగా ఉంది, ఇదే టైంలో జనసేనకి కూడా శత్రువుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా తన బలం ఏంటో తాను నిరూపించుకోవాలని రెడీ అవుతున్న టైంలో ఇలా కలిసి సపోర్ట్ చేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ సైలెంట్గా సైడ్ అయిపోయింది. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం వైఎస్ జగన్ గారిని ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేతులు కలిపింది అనేది కొంతమంది చేస్తున్న ప్రచారం. మరి లాంగ్ మార్చ్ ఎంతవరకు సక్సెస్ అవుద్ది,
ఈ లాంగ్ మార్చ్ వల్ల ఇసుక కొరత తీరుద్దా, ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా, దిగొస్తుందా, దానికైనా సమాధానం చెప్తుందా? ఆల్రెడీ వారోత్సవాల్లో భాగంగా, ఇసుక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు చెప్పాల్సిందైతే ప్రభుత్వం చెప్పుకుంటూ పోతుంది, ఇసుక ఎందుకు కొరత ఉంది ఏంటి అనేది. సో ఇంకా కొత్తగా లాంగ్ మార్చ్ వల్ల ఒరిగేదేంటి, ఏం కలిసి వస్తుంది అనేది మాత్రం మనం చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.